హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న 250 యాంప్ దీని గురించి తెలుసుకుందాం. అలానే ఇది పవర్ ఆన్ ఫ్రెండ్స్, దీన్ని ఇలా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసినప్పుడు నేను రెడ్ సిగ్నల్ అని వచ్చింది, రెడ్ సిగ్నల్ ఇది పవర్ ఆన్ అయినట్టు. దీని చూడండి ఫ్రెండ్స్, మనం చూస్తుంది ఛానల్స్, 6 ఛానల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 6 మైక్లు, అంటే మైక్లు 6 వచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే ఇది 6 కలిపి ఒకటే మాస్టర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 6 కలిపి ఒకటే మాస్టర్. అలానే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గెయిన్ ఉంటుంది, ఒక మాస్టర్ అంటే ఒక్కొక్క దానికి ఒక గెయిన్, ఈ వన్కి టూ కానీ ఒకటి సపరేట్ ఇచ్చాడు. ఈ మొత్తాన్ని కలిపి ఒకటే ఉంటుంది. అలానే ఇది ఇది బేస్, ఇది షార్ట్ అంటే ట్రిబుల్ అంటే షార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం బాకాలకి వేసుకుంటే స్పీకర్కి వేసుకుంటే స్పీకర్లు, లేకపోతే బాకాలకి వేసుకుంటే బాకాలకి, ఇట్లా ఇట్లా కావంటే అట్లా. ఇది ఫ్రెండ్స్, ఇది మనం మామూలుగా లోడ్ ఎక్కువ పడినా కానీ అప్పుడు ఇది బయటకు వచ్చేసి ఫ్రెండ్స్, ఇది బయటకు వచ్చినప్పుడు పవర్ ఆఫ్ చేసుకొని మళ్ళీ దీన్ని లోపల ఎక్కువ సరిపోతుంది ఫ్రెండ్స్, మళ్ళీ రన్నింగ్ అయింది. అలానే చూడండి ఫ్రెండ్స్, ఇది ఆక్స్ 1 ఆక్స్ 2, అంటే మనకి ఆక్స్ కావాలంటే ఆక్స్ వాడుకోవచ్చు, లేదంటే మనకి ఛానల్ కావాలంటే ఛానల్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఆక్స్ గురించి అంటే వెనక మళ్ళీ ఉంది, చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మనం ముందు చూసాం కదా ఆక్స్ 1 ఆక్స్ 2 ఎందుకు వాడతామంటే ఇన్పుట్స్ అంటే వేరే యాంప్ సిగ్నల్ తీసుకుంటుందని ఇట్లా ఫ్రెండ్స్. అలానే కీబోర్డు, ప్యాడ్డు, అలానే పాటలు పెడతాం కదా, అది వీటి నుంచి వాడుకుంటే మంచిది ఫ్రెండ్స్, వీటిని అట్లా వాడతారు ఫ్రెండ్స్. ఇది అవుట్ అంటే మనం ఎక్కువ అవుట్ అంటే అవుట్ ఈ యాంప్ నుంచి వేరే యాంప్కి సిగ్నల్ పంపిస్తాను ఫ్రెండ్స్ ఇది. అలానే దీంట్లో ఎఫర్ట్స్ అనేది రావు ఫ్రెండ్స్, దీంట్లో బాగా కలిగేసుకున్నప్పుడు ఎఫర్ట్స్ అని కొంతమంది ఎఫర్ట్స్ ఇష్టపడతారు కాబట్టి వాటికి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అంటే బాగా కలిగేసుకున్నప్పుడు వాటికి ఇది ఎఫర్ట్స్ అంటే పంపిది, అవుట్ ఇవ్వదు, ఎఫర్ట్స్ ఇవ్వదు, అంటే అవుట్ ఇచ్చింది కానీ ఎఫర్ట్స్ ఇవ్వదు ఫ్రెండ్స్. అలానే లైన్ అవుట్ అంటే ఇది అవుట్, ఇది కూడా సేమ్ ఇక్కడ ఈ యాంప్ నుంచి వేరే యాంప్ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇది. లైన్ ఇన్ అంటే వేరే యాంప్ నుంచి యాంప్ సిగ్నల్ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇది. ఓకే, అదే మన స్పీకర్లు ఎలా వేసుకోవాలి చూద్దాం. ఇది కామన్, దీనికి బ్లాక్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇది వీటి రెండులో ఏదైనా వేసుకోవచ్చు, మన ఓమ్స్ని బట్టి వేసుకుంటాం ఫ్రెండ్స్, అలా ఓమ్స్ బట్టి అలా వేసుకుంటాం. ఓమ్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, దీనికి రెడ్ దీనికి మాత్రం బ్లాక్ వేసుకోవాలి, కామన్ ఉన్నదానికి, మిగిలిన దానికి రెడ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు ఇది ఇది ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్, ఇది వీటికి బాకాలకి వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది బాకాలకి ఇచ్చిన ఓమ్స్ని బట్టి వేసుకుంటాం. ఇది కామన్ అనేది ఎప్పుడు బ్లాక్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇది మనం ఓమ్స్ని బట్టి అది దానికి కూడా బాకాలకు కూడా ఓమ్స్ ఉంది ఫ్రెండ్స్, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మామూలు బ్యాట్, మన ఇంట్లో కరెంట్ లేనప్పుడు మామూలు ప్రోగ్రామ్కి వెళ్తాం, మన దగ్గర కరెంట్ ఉండదు, అలా లేనప్పుడు మనం వాడుకో బ్యాటరీలు, రెండు బ్యాటరీలు తెచ్చుకొని వాడుకుంటాం ఫ్రెండ్స్. ఇది రెడ్ ఇది బ్లాక్ ఫ్రెండ్స్, మనం అట్లా వాడుకుంటాం. ఇది ఎర్త్ ఫ్రెండ్స్, అంటే ఎర్త్ ఇజంటే ఇజ్ నైస్ లాగా వచ్చింది. అప్పుడు మనం ఎర్త్ అనేది వేస్తే మనకి కొద్దిగా మనం టచ్ చేసినా కనుక లైట్గా ఎర్త్ అనేది రాకుండా, లేకపోతే నాయిస్ అనేది ఇట్లాంటివి ఏమి రాకుండా ఎర్త్ వేస్తే ఆగిపోద్ది ఫ్రెండ్స్. అలాంటి ఫీజ్ పవర్ ఎక్కువైనా కానీ ఎందువల్ల కానీ మీ ఫీజ్ అనేది కాలిపోతూ ఉంటుంది, అప్పుడు ఇది తీసి మార్చుకుంటాం ఫ్రెండ్స్. ఇది పవర్, ఇది ఫ్రెండ్స్, ఇది పవర్ కార్డ్ ఫ్రెండ్స్, ఇది మనం పెగ్లో కూర్చుకోవాలి. ఇది